శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ కూడా చక్కగా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో చిల్డ్రన్, మనం ఈరోజు ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము? తెలుగు వాచకము అండ్ రచన ద్వితీయ భాష, ఏ క్లాస్, థర్డ్ క్లాస్. పాఠము 8, అన్న గురించి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఏ లెసన్? లెసన్ 8లో ఏ దీని గురించి నేర్చుకుంటున్నాము? అన్న గురించి మనం నేర్చుకుంటున్నాము. ఇదివరకు క్లాస్లో దేని గురించి నేర్చుకున్నాము? డా గురించి నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాము? అన్న గురించి ఇక్కడ నేర్చుకుంటున్నాము. చూడండి చిల్డ్రన్, ఇక్కడ అన్న ప్లస్ అన్నావోతు ఈక్వల్ నా అన్న. చూడండి ఇక్కడ కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది. అవేంటో చూడండి చిల్డ్రన్. విష్ణు షా కింద అన్నావోతు అనేది ఇక్కడ మనం పలకడం జరుగుతుంది. చూడండి విష్ణు, VISHNU విష్ణు. ఇక్కడ కనబడుతున్నటువంటిది ఏంటి? ఇయర్. ఇయర్ని తెలుగులో ఏమంటాం? కర్ణం. కర్ణం, ఇయర్. ఇక్కడ కనబడుతున్నటువంటిది ఏంటి? పర్ణశాల. పర్ణశాల, సేజ్ హౌట్. అలాగే ఇక్కడ చూడండి, చదవండి, రీడ్, చూర్ణము. ఇక్కడ చదివేది అందరూ కూడా చిల్డ్రన్ చూడండి, నేను ఎలా చదువుతున్నాను మీరు కూడా అలాగే చదవాలి. ఇక్కడ ఇచ్చినటువంటిది పదాలు దేని గురించి? అనా అక్షరంతో వచ్చే పదాలను గురించి ఇక్కడ మనం చదువుతున్నాము. కాబట్టి మీరు కూడా ఇక్కడ నేను చదివేది తప్పనిసరిగా చదవండి, సరిగ్గా వినండి. చదవండి, రీడ్, చూర్ణము, వర్ణమాల, సువర్ణ, వర్ణమాల నేర్చుకో, నిర్ణయము, కృష్ణుడు, పౌర్ణమి, నీలివర్ణము, కర్ణుడు, జీర్ణము, ఉష్ణము, కృష్ణుడి వర్ణం నీలం. అంటే కృష్ణుడి యొక్క రంగు నీలంగా ఉంటుంది. వర్ణం అంటే రంగు అన్నమాట. కృష్ణుడి యొక్క రంగు ఏంటి? నీలం. అలాగే ఇక్కడ చూడండి మరొకసారి, చూర్ణము, వర్ణమాల, సువర్ణ, వర్ణమాల నేర్చుకో, నిర్ణయము, కృష్ణుడు, పౌర్ణమి, నీలివర్ణము, కర్ణుడు, జీర్ణము, ఉష్ణము, కృష్ణుడి వర్ణం నీలం. అలాగే ఇక్కడ చూడండి, క్రింది పదాలకు ఒత్తు లోపించిన చోట అనా ఒత్తు చేర్చి రాయము. ఇక్కడ మనకు పదాలు అనేటివి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము వాటికి అనా ఒత్తు చేర్చి పదాలను రాయాలి. ఇక్కడ చూడండి, వరమాల అని ఉంది. అప్పుడు రా కింద మనం అనా ఒత్తు యాడ్ చేసి రాస్తే ఏమవుతుంది? వర్ణమాల. పరశాల, రా కింద అనా ఒత్తు చేర్చి రాస్తే అప్పుడు ఏమవుతుంది? పర్ణశాల. నీలివరము అని ఉంది. నీలివర్ణము అంటే రా కింద అనా ఒత్తు యాడ్ చేసి రాస్తే నీలివర్ణము అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, సువరం అని ఉంది. అంటే రా కింద అనా ఒత్తు చేస్తే సువర్ణం. నిరయము అని ఉంది. నిర్ణయము, జీరం, జీర్ణం. కింది బొమ్మలను గుర్తించి పేర్లు రాయము. ఇక్కడ కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది. వీటికి మనం ఆ యొక్క బొమ్మలు ఏంటో గుర్తించి పేర్లు రాయాలి. చూడండి, ఇక్కడ కనబడింది కదా చిల్డ్రన్, ఇదేంటి? ఇయర్ అని చెప్పుకున్నాం. దానికి తెలుగులో ఏమని చెప్పాను? కర్ణం. ఇదేంటి? కర్ణం. అలాగే ఇక్కడ కనబడేది ఏంటని చెప్పాను? సేజ్ హౌట్. ఒకటి అంటే ఏంటి? పర్ణశాల. ఇక్కడ ఏంటి అని రాయాలి? పర్ణశాల. ఇక్కడ కనబడుతున్నటువంటిది ఏంటి బొమ్మ? విష్ణు అని చెప్పడం జరిగింది. ఈ బొమ్మ పేరేంటి మనకి ఇక్కడ? విష్ణు. కర్ణం, పర్ణశాల, విష్ణు. చూసారు కదా చిల్డ్రన్, ఈరోజు పాఠము 8 గురించి, అన్న గురించి మనం నేర్చుకున్నాం పాఠ్యాంశంలో. ఏ పాఠ్యాంశం? 8వ పాఠ్యాంశంలో అన్న గురించి నేర్చుకున్నాము. అలాగే కింది పదాలకు ఒత్తు లోపించిన చోట అనా ఒత్తు చేర్చి రాయము అనేది మనం నేర్చుకున్నాం కదా. మీకు అయితే ఈరోజు ఇంటి పనిగా ఏమి ఇస్తున్నాను నేను? వర్ణమాల. వరమాలకి రా కింద అనా ఒత్తు చేర్చి రాసాము మనము, అప్పుడు ఏమైంది? వర్ణమాల. అలాగే పా రా శాల అనుంది. అంటే రా కింద అప్పుడు మనం ఏం చేస్తున్నాం? అనా ఒత్తు యాడ్ చేసి రాస్తే అప్పుడు ఏమవుతుంది? పర్ణశాల. నీలివరము అంటే రా కింద అనా ఒత్తు యాడ్ చేసి రాస్తే అప్పుడు ఏమవుతుంది? నీలివర్ణము. సువరం, సువర్ణం. రా కింద అనా ఒత్తు చేస్తే సువర్ణం. నిరయము అనుంది. నిర్ణయము రా కింద అనా ఒత్తు చేస్తే
నిర్ణయము, జీరం. ఇక్కడ అన్నిటికీ కూడా చిల్డ్రన్ రాకిందనే మనం అనాగోతు అనేది చేర్చి రాయడం జరిగింది. కరెక్ట్గా చూడండి, జీరం అంటే జీర్ణం. ఓకే చిల్డ్రన్, ఈరోజు మీకు హింటి పనిగా హెచ్డబ్ల్యూ వన్ టైం కింది పదాలకు ఒత్తు లోపించిన చోట అనాగోతు చేర్చి రాయము అనేది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.